చూడండి అన్న రై ఇక్కడ అబ్జర్వ్ అండ్ కంప్లీట్ ద టేబుల్ అని రాసాడు నాన్న ఇక్కడ. నెంబర్ 129 నెంబర్స్ ని స్క్వేర్ చేసాం అనుకో, 129 నెంబర్స్ ని స్క్వేర్ చేసాం అనుకో, ఎన్ని డిజిట్లు వస్తాయి? ఒక డిజిట్ వస్తుందా, టూ డిజిట్స్ వస్తాయా, త్రీ డిజిట్స్ వస్తాయా అని అడుగుతున్నాడు. అంటే మినిమం ఎన్ని వస్తాయి, మ్యాక్సిమం ఎన్ని వస్తాయి అని అడుగుతున్నాడు రా. ఇది వన్ స్క్వేర్ కదా, వన్ స్క్వేర్ అంటే వన్, వన్ వస్తుంది, ఒక డిజిటే వస్తుంది. లాస్ట్ ఏంటి, నైన్ స్క్వేర్ కదా, నైన్ స్క్వేర్ కదా, ఎంత వస్తుంది అప్పుడు? 81 వస్తుంది. ఇక్కడ వరకు సరిపోతుందా? అంటే మినిమం ఒక డిజిట్ వచ్చే ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం టూ డిజిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే నేను అబ్జర్వ్ చేస్తాను ఈ ప్యాటర్న్, ఇంకా నేను చేయలే. అదేనా సరే, ఇది టూ డిజిట్ నెంబర్స్, అంటే టూ డిజిట్ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే అది ఏ నెంబరే కానీ, టూ డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? 10 నుంచి స్టార్ట్ చేసి 99 వరకు ఉన్న అన్ని డిజిట్లు ఏంటి, టూ డిజిట్ నెంబర్సే కదా. వాటిని స్కేర్ చేసినప్పుడు మళ్ళీ యూనిట్ డిజిట్స్ మినిమం ఎన్ని వస్తాయి, మ్యాక్సిమం ఎన్ని వస్తాయని అడుగుతుంది. మినిమం చెప్పేయచ్చు 10 × 100 కనుక ఎన్ని వస్తాయి, ఇగో ఇక్కడ కూడా వేసే ఎందుకు, 1, 2, 3 వస్తాయి, మినిమం 3 వస్తాయి. మ్యాక్సిమం ఎన్ని వస్తాయని చూడరా, ఎన్నోచ్చు 1, 2, 3, 4 వచ్చింది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చూస్తే 1, 2, 3 ఇక్కడ ఇక్కడ 3 ఉన్నాయి. 100 × 100 ఎంత, 10,000. 10,000 ఇక్కడ రాసాను చూసుకో, 1, 2, 3, 4, 5 వస్తున్నాయి. మినిమం ఎన్ని వస్తున్నాయి, 5 వస్తున్నాయి. సో మ్యాక్సిమంకి వెళ్ళినప్పుడు 1, 2, 3, 4, 5, 6 వస్తుంది. ఓకే, ఈ ప్యాటర్న్లో మళ్ళీ ఇది ఇది చేసాం మనకి, దీన్ని స్క్వేర్ చేసామని, అంటే 1009 స్క్వేర్ చేసాం మనం. నీకు వస్తుంది 1, 2, 3, 4, 5, 6, 7 వస్తున్నాయి. నా 7 వచ్చినప్పుడు ఉండుకో, దీనికి 1 కలిపితే సరిపోతుంది, దీనికి 1 కలిపితే సరిపోతుంది, దీనికి 1 కలిపితే సరిపోతుంది, దీనికి 1 కలిపితే సరిపోతుంది. ఇంకా చేయక్లా, ఎంత ఎంతమ్మా, ఇది బాగానే ఉంది. మరి ఎన్ని డిజిట్స్ ఉన్నాయని మనం చెప్పగలుగుతాం? మరి చెప్పలేం కదా. దీనికి ఒక ఫార్మేట్ ఉంది, చెప్పలేం ఏంట, ఒక ఫార్ములా అనమాట, 2n-1 తీసుకో. ముందు 2n-1 తీసుకో. ఒకే ఒక డిజిట్ ఉందనుకో, ఒకే ఒక డిజిట్, ఇక్కడ ఇక్కడ ఒకే ఒక డిజిట్ స్కేర్ చేసినప్పుడు ఏ వస్తుందో చూద్దాం. ఒకే ఒక డిజిట్ ఉంది కనుక ఇది ఒక ఫార్ములా, ఇది ఫార్ములా. ఇది ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తానమాట, అంటే ఒక 4 డిజిట్ నెంబర్ కానీ, 5 డిజిట్ నెంబర్ కానీ, 6 డిజిట్ నెంబర్ కానీ తీసుకున్నాం అనుకో, మనం స్క్వేర్ చేయకుండా అందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అయితే త్వరలో అర్థమైంది నేను చెప్పింది, మినిమం ఎన్ని వచ్చి రావచ్చు, మ్యాక్సిమం ఎన్ని రావచ్చు, అది నా ఐడియా. ఇట్స్ క్లియర్. ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ ఒకసారి వేసానని చెప్పాను, ఇది మనకు అవసరం లేదు, తీసేస్తున్నాం. ఎలా వచ్చినాయి ఏంటనేది మనం అబ్జర్వ్ చేసే ప్యాటర్న్లో మనకి తెలిసింది. 1 ఉంది, తర్వాత 3 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత ఇవి ఏంటి ఎవరైనా చెప్తారా? ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ని 2n-1తో రిప్రజెంట్ చేస్తారు. మామూలుగా చెప్తున్నాను, ఎలా చెప్తాంటే, వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అలా ఏదో తీసుకున్నా సరే, ఇది ఏమవుతుంది, ఒక ఆడ్ నెంబర్ అవుద్ది. ఇది క్లియరా? మళ్ళీ చెప్తున్నాను, 2n-1 ఒక ఆడ్ నెంబర్ అనొచ్చు. ఎప్పుడు? వెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అయినప్పుడు, 4 అయినప్పుడు కూడా అది ఏమవుతుంది, ఎప్పుడు ఒక ఆడ్ నెంబర్ అవుతుంది. వెరీ సింపుల్, ఇది ఒక డిజిటే కదా, ఇక్కడ ఇక్కడ ఒక డిజిటే కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాం ఇక్కడ, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ ఐమ్ టేకింగ్ 1. మీకు ఈ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా నేర్పించాను మీకు, ఎక్స్పీరియన్స్లో చేసాం. సో 2 × 1 - 1, 2 × 1 = 2 - 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. వచ్చిందా లేదు? మరి దీనికి 1 కలిపామనుకో, దీనికి 1 కలిపామనుకో, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వచ్చింటాయి, 2 వచ్చేసింది. ఇది తెలిస్తే చాలు, ఇది దీనికి 1 కలిపితే ఇదే, దీనికి 1 కలిపితే ఇదే, దీనికి 1 కలిపితే ఇదే, దీనికి ఎన్ని 1 కలిపితే మ్యాక్సిమం వచ్చేస్తాయి. అంటే ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి మనం రాసినాం ఇవన్నీ. అంటే ఒక నెంబర్ ఇలా రాసేసాను నేను, ఎలా రాశాను, 3, 4, 2, 3 అని రాసేసాను నన్ను. ఇది ఎన్ని డిజిట్లు ఉంది, ఇది ఎన్ని డిజిట్లు ఉందిరా, 4 డిజిట్ నెంబర్. దీన్ని స్క్వేర్ చేస్తే ఎన్ని డిజిట్లు వస్తాయని అడుగుతున్నాను, నేను మల్టిప్లై చేయమని అడగట్లేదు, నేను ఎన్ని డిజిట్స్ వస్తున్నాయని అడుగుతున్నాను. అప్పుడు నా దగ్గర ఫార్ములా ఏం చెప్పాను, 2n-1
వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పెట్టు టూ ఇన్ టూ ఫోర్ మైనస్ వన్ టూ ఫోర్ జారు ఎయిట్ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు సెవెన్ మినిమం సెవెన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మ్యాగ్జిమం రావాలంటే దీనికి ఎంత యాడ్ చేసి సరిపోతుంది సెవెన్ ప్లస్ వన్ ఇది నేను చెప్పి టూ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ కీప్ ఇన్ మైండ్ 2n మైనస్ వన్ అని ఎందుకంటే ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కనుక నేను ఆడ్ నెంబర్ ఫార్ములా తీసుకున్నాను ఈ అందులోనూ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అని కూడా అంటారు కాన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చేవి వన్ తర్వాత త్రీ వస్తారు త్రీ తర్వాత ఫైవ్ వస్తారు ఫైవ్ తర్వాత సెవెన్ వస్తుంది దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ సో ఇప్పుడు 2n మైనస్ వన్ ఇస్ వన్ తీసుకున్నాను సో ఇఫ్ ఇఫ్ n ఇస్ ఈక్వల్ టు వన్ అయితే నాకేమొస్తుంది టూ ఇంటూ వన్ మైనస్ వన్ అంటే ఎన్ ప్లేలో వన్ పెడతాను టూ వన్ జార్ టూ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు వన్ సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టూ తీసుకున్నాను అనుకో టూ టూజా ఎందుకంటే ఎన్ ప్లేస్లో టూ వస్తుంది టూ టైమ్స్ టూ మైనస్ వన్ ఎంత అవుతుంది టూ టూజా ఫోర్ మైనస్ వన్ ఎంత వస్తుంది త్రీ సెకండ్ వచ్చేసి చూడు మరి త్రీ పెట్టి చూడు ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ అయింది అనుకో ఎంత టూ టైమ్స్ త్రీ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు టూ త్రీ సార్ సిక్స్ సిక్స్ మైనస్ వన్ ఫైవ్ వచ్చేసింది లేదా అలాగే నువ్వు ఒక నెంబర్ని స్క్వేర్ చేయకుండా ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చెప్పవచ్చు కానీ టూ పాసిబిలిటీస్ ఉంటాయి అందులో మినిమం ఉండొచ్చు మ్యాక్సిమం ఉండొచ్చు దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఇగో ఎన్ని డిజిట్స్ ఉన్నాయన్నాడు కనుక మనకి ఎన్ని రావాలి అప్పుడు టూ ఎన్ మైనస్ వన్ రావాలి ఎన్ ఈజ్ఈక్వల్ టు వన్ అయితే ఫస్ట్ వస్తుంది ఎన్ ఈజ్ఈక్వల్ టు టూ అయితే సెకండ్ వస్తుంది ఎన్ ఈజ్ఈక్వల్ టు త్రీ అయితే థర్డ్ కాలంలో మినిమం మ్యాక్సిమం ఉన్నాయి చెప్పవచ్చు ఇక్కడ ఎన్ఏ ఇచ్చినప్పుడు దాంట్లో మ్యాగ్జిమం ఎన్ని వస్తాయి ఇది వస్తుంది మరి పాపులో పెడితేనే కదా వస్తుంది అంటే ఇక్కడ ఏం రాయొచ్చు ఇక్కడ టూ ఎన్ మైనస్ వన్ సరే దీనికి వన్ కలపాలి కదా మరి వన్ కలిపితే మ్యాగ్జిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి అంటే టూ ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్ కలుపుతాం ప్లస్ వన్ మైనస్ వన్ ఏమవుద్ది అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఆన్సర్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్ నెంబర్లో 2n మైనస్ వన్ అన్నా ఉంటాయి 2n అన్నా ఉంటాయి ఇఫ్ n డిజిట్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది 72 ఇచ్చాడు నాన్న వాడు ఏమన్నాడంటే హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ 72 అన్నాడు 72ని స్క్వేర్ చేస్తే ఎన్ని ఉంటాయి మినిమం ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి నువ్వేం చేయట్లేదు 72 స్క్వేర్ ఉందా 72 స్క్వేర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడిగాడు హియర్ ఎన్ ఈస్ ఈక్వల్స్ టు టూ ఎందుకంటే టూ డిజిట్స్ ఉన్నాయి కనుక నా ఫార్ములా ప్రకారం ఎంత టూ ఎన్ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు టూ ఇంటూ టూ ఇది ఫార్ములా ఎన్ వాల్యూ తెలుసు సార్ టూ టూ సా ఫోర్ మైనస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ ఎంత టూ టూ సా ఫోర్ మైనస్ వన్ ఎంత త్రీ సో ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ మినిమం ఎన్ని ఉండే ఛాన్స్ ఉంది ఇందులో త్రీ నెక్స్ట్ ఎన్ ఈస్ ఈక్వల్ టు మ్యాక్సిమం తెలియదు ఇది మినిమం ఇది గుర్తుంచుకోండి మినిమం మినిమం ఏమో అర్థమైనా మినిమం సో అలా మరి టూ ఎన్ తీసుకున్నాం అనుకో నీకు ఏమన్నా వస్తాయి మ్యాగ్జిమం వస్తాయి అంటే టూ టైమ్స్ ఎంత తీసుకోవాలి టూ టైమ్స్ టూ కదా దట్ ఈస్ ఈక్వల్ ఎంత ఫోర్ ఇక్కడ ఏం రాయాలి ఇక్కడ మ్యాక్సిమం ఓకే అమ్మా అద్వైతం చెప్పింది ఇప్పుడు ఇక్కడ వన్ టూ త్రీ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఫోర్ ఉన్నాయంటే ఎన్ని ఇది కూడా ఎంత తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎన్ని తీసుకోవాలి ఇది అర్థమైంది కదా ఎన్ డిజిట్స్ ఉంటే టూ ఎన్ మైనస్ వన్ మినిమం ఉంటాయి టూ ఎన్ ఏమో మ్యాగ్జిమం ఉంటాయి ఇప్పుడు ఇక్కడ థౌజండ్ ఇచ్చారు థౌజండ్ అంటే థౌజండ్ స్క్వేర్ ఇది స్క్వేర్ చేసినప్పుడు ఇందులో మ్యాక్సిమం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయని అడిగినప్పుడు the number of digits number of digits that is equals to n is equal to 1 2 3 4 4 e kada amma so minimum digits for na em cheppam 2n minus 1 ante n unna chote ento ostundi 4 4 ante 2 pakkana 4 ostundi అంటే 24 కాదు 2 టైమ్స్ 4 అని అర్థం 2 4 జార్ 8 మైనస్ 1 ఎంత 7 డిజిట్స్ వస్తాయి నెక్స్ట్ మ్యాక్సిమం అడిగాడు అనుకో మ్యాక్సిమం ఫార్ములా ఏంటి 2n 2 ఇంటూ 4 2 4 జార్ 8
ఇట్స్ క్లియర్ అమ్మా అన్నాడు. ఒక్కొక్కసారి ఆడు ఎలా ఇస్తాడు, 9999999 అని చూశాడు. దీన్ని స్క్వేర్ చేస్తే ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడిగారు. యూ డోంట్ నీడ్ టు మల్టిప్లై, యూ షుడ్ ఫైండ్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్క్వేర్ ఆఫ్ దిస్ నెంబర్. ఫస్ట్ కౌంట్ ద నెంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7. అంటే ఈ ప్లేస్ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి? 7 వస్తుంది. ఇక ఈ ప్లేస్ ఎంత వస్తుంది ఇప్పుడు? 7 2 7 ఎంత? 14. మైనస్ 1 ఎంత? 13. ఇక్కడ మళ్ళీ ఈ ప్లేస్ 2n కదా, మినిమం మాక్సిమం 2n కదా. 2 times 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అన్న? 14. మినిమం ఏమో 13 ఉంటే మాక్సిమం 14 డిజిట్స్ ఉంటుంది. మల్టిప్లై చేసినా అదే వస్తుంది. కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? మినిమం నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద స్క్వేర్ నెంబర్ అని అడిగినప్పుడు ఏం చెప్పాలి మనం? 2n-1. మ్యాక్సిమం డిజిట్స్ అని అడిగినప్పుడు 2n. క్లియరా?